హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ చందుదియన్ లాగ్స్ రోజు వ్లాగ్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం సెలబ్రేషన్స్ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఏంటి అని చెప్పేసి సో ముందు మార్కెట్ మార్కెట్కి వెళ్ళి మొత్తం అన్నీ కూడా కొనుక్కొని వచ్చేసనమాట వచ్చిన తర్వాత శనగలు ఉంటాయి కదా కొమ్ము శనగలు నేనైతే నైట్ నాన్ పెట్టుకున్నాను ఒక బౌల్లో వేసుకొని యాక్చువల్లీ నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం మాట వ్రతం చేసుకోవడం సో అందుకని కొంచెం ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నాను ఎలా ఎలా చేసుకుంటాను ఏంటి అని చెప్పేసి అండ్ ద టూ ఇంకా నేను ఫ్లవర్స్ కూడా తెచ్చుకున్నాను అనమాట హై బిస్కస్వి కొంచెం అవి కూడా నేను వాటర్లో పెట్టుకున్నాను అండ్ మార్నింగ్ అయితే ఫోర్ ఓ క్లాక్కి లేచాను లేచి ఫ్రెష్ అయిపోయాను అండ్ ఫోర్ థర్టీ టు క్వార్టర్ టు ఫైవ్ ఇలా అవుతుంది టైం సో ఆ టైంలో నేనైతే దీపం పెట్టేసుకుంటున్నాను అనమాట మార్నింగ్ ఫస్ట్ ఇక్కడ దేవుడుమూలలో దీపం వెలిగించిన తర్వాత కింద పనులన్నీ కూడా నేను చేసుకుందామని అయితే నేను అనుకుంటున్నాను అనుకుంటున్నాను సో ముందుగా దేవుడి మూలలో అయితే నీట్గా దీపం అయితే పెట్టేసుకున్నాను పెట్టుకొని కొబ్బరికాయని కూడా కొట్టేసుకుంటున్నాను అనమాట ఫైనల్గా ఇలా అయితే నేను దీపంని పెట్టుకున్నాను కొబ్బరికాయ కూడా కొట్టేసి చక్కగా కుంకుమ బొట్లతో నేనైతే పెట్టేస్తున్నాను అనమాట సో మార్నింగ్ మార్నింగే లేచి ఫ్రెష్గా గుమ్మం దగ్గర ముగ్గులు పెట్టుకొని ఇంట్లో క్లీన్ చేసుకొని దేవుడికి దండం పెట్టేసుకొని చేసుకుంటే బాగుంటుంది కదా కొంచెం సో ఆ తర్వాత ఇంకా నేను ఒక పక్క పరవన్నం ప్రిపేర్ చేశాను అలానే ఇంకొక పక్క సేమియాని కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట సో రెండు ప్రిపేర్ అయ్యేలోపు నేను దేవుడికి దీపం కూడా పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు మిగతా పనులన్నీ కూడా స్టార్ట్ చేద్దామని నేనైతే అనుకుంటున్నాను అనమాట సో ఫైనల్గా నేను కొబ్బరికాయ కొట్టిన తర్వాత దేవుడికి తాంబూలం పెట్టి ఇలా సమర్పించాను అనమాట సో మా దేవుడు మూలైతే క్యూట్గా ఉంది కదా నీట్గా నేను డెకరేట్ చేసుకున్నాను అనమాట ఫ్లవర్స్తో అండ్ ఇక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా నేను పీట అవన్నీ అరేంజ్ చేసుకోవాలి కదా ఒక పక్క అని చెప్పేసి నేను అవన్నీ కూడా ఒక పక్క చేసుకుంటున్నాను అండ్ బయట కూడా వాకిట్లో ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను సో పసుపు కుంకంతో నీట్గా అలంకరించుకున్నాను కదా ఇప్పుడు నేను లోపల మళ్ళీ స్టార్ట్ చేసిన అనమాట దేవుడికి పీటని నీట్గా అలంకరించుకున్నాను పసుపు రాసి బొట్లు పెట్టి అండ్ కమలం ముగ్గు కూడా వేసానుమాట అండ్ ఇవన్నీ కూడా దేవుడికి సంబంధించిన పూజా సామాగ్రి అయితే అక్కడ ఉంది కదా ఇప్పుడు నేను కొబ్బరికాయకి మొత్తం అంతా కూడా పసుపు రాసుకొని బొట్లు అయితే నేను పెట్టుకుంటున్నాను ఇక్కడ అండ్ ఇప్పుడు కలుసం అయితే ఉంటుంది కదా సో నేను నాకు ఇదే ఫస్ట్ టైం మాట ఇలా సెలబ్రేట్ చేయడం సో అందుకనే నేను ఎలా చేయాలనుకుంటున్నాను ఏంటి అని చెప్పి చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతూ చేశానమాట యాక్చువల్లీ నేను దేవుడు పటం కూడా నేను కొనలేదు అది కూడా వైభవ్ జ్యువెలరీస్ వాళ్ళు అయితే ఇచ్చారు సో ఇప్పుడు వచ్చేసి జాకెట్ ఉంటుంది కదా జాకెట్ బ్లౌజ్ పీస్ని నేను ఆ విధంగా పెట్టుకున్నాను పిన్ పెట్టేసి అండ్ దానికి చిన్నది గంధం బొట్టు పెట్టి మామిడి తోరణాలు కడతాం కదా గుమ్మానికి సో అందులో ఉండే ఆకుల్ని నేను ఒక సిక్స్ టు సెవెన్ లీవ్స్ వరకు తీసుకొని ఇలా చెంబుకి అలంకరించుకున్నాను అనమాట సో ఇప్పుడు మనకి కొంచెం కల అయితే వచ్చింది కదా ఎప్పుడైతే లీవ్స్ పెట్టామో అప్పుడు అండ్ ఇంకా రిమైనింగ్ చాలా పనులు అయితే ఉన్నాయి కదా మనకి అండ్ నేను మిగతావన్నీ కూడా రెడీమేడ్ అంటే ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా డాడీ రెడీమేడ్ అయితే తెచ్చేస్తున్నారనమాట సో ఇంట్లో చేయడం కొంచెం ఇబ్బంది అవుతుందని అండ్ ఇక్కడ బ్యాంగిల్స్ అయితే నేను ఆకుపచ్చ కలర్ తీసుకున్నాను అండ్ నా గోల్డ్ బ్యాంగిల్స్లో నేను అవి మిక్సప్ చేసేసి పెట్టేసాను అనమాట అండ్ దేవుడికి కూడా పువ్వులు కూడా నేను పెడుతున్నాను కదా అండ్ ఇక్కడ మన దగ్గర ఏమైనా గోల్డ్ జ్యువెలరీ ఉంటే అవి కూడా మనం వేసుకోవచ్చు సో నేను జస్ట్ చిన్నది పేరప్ చేయడానికి నా చైన్ లాకెట్ అండ్ వేశాను దియాన్ చైన్ కూడా వేసాను అనమాట ఈ లోపు మనం ఏ పూజ చేసినా కూడా ఫస్ట్ మనం గణేష్తో స్టార్ట్ చేయాలి కదా అందుకే మన దేవుడు ఎడమ చేతి వైపు ఉండేటట్టుగా మనం గణేష్ని కూడా అరేంజ్ చేసుకున్నాము అండ్ గణేష్ ఇప్పుడు దేవుడికి అయితే వడపప్పు బెల్లం ఇలా దేవుడికి నైవేద్యాన్ని సమర్పించుకున్నాను ఇలా ఫ్రూట్స్ అన్నీ పెట్టి జ్యోతి కూడా నేను వెలిగించేసాను అనమాట అండ్ ఫైనల్గా వచ్చేసి మా దేవుడు మూల అంటే దేవుడు మూల కింద ఉన్న ప్లేస్లో నేనైతే ఈ విధంగా అరేంజ్ చేసుకొని తాంబూలాన్ని కూడా సెట్ చేసేసుకున్నాను అనమాట అంటే కంగారుగా తర్వాత చేసేదానికన్నా ముందుగా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేనైతే ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను అండ్ ఇక్కడ దేవుడు వ్రతం వ్రత కథ కూడా నేను స్టార్ట్ అయితే చేసేసాను అనమాట సో వాయిస్ని అయితే మ్యూట్ చేసేసాను కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చదివాను అందుకనే మ్యూట్ చేసేసాను అండ్ డిస్టర్బెన్స్ కూడా ఉందని చెప్పి ఇగ్నోర్ చేశాను అనమాట అండ్ ఫైనల్గా నేనైతే మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఇదే ఫస్ట్ టైం చేయడం సో నేనైతే నాకు ఎలా వీలైనట్టుగా నేనైతే మాత్రం చేశాను అనమాట సో చూశాక ఎలా చేశాను ఏంటి అని చెప్పేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ ఇవ్వండి సో ముందుగా నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనున్న బెల్లైకోన్ని గట్టిగా ట్యాప్ చేసేయండి అండ్ నేను ఇక్కడైతే వ్రతాన్ని కంటిన్యూ చేస్తున్నాను కదా ఇక్కడ నేను కథ చదువుతూ ఉంటే మా వారితో పూజ అయితే చేయిస్తున్నాను అనమాట సో నార్మల్గా మనమైతే చేసినప్పుడు మనమే కథ చదువుకుంటూ మనం పూజ చేయలేం కదా బట్ నేనైతే పూజ చేస్తున్నాను మా వారితో అయితే నేను వ్రత వ్రత కథ చదువుతూ ఉన్నాను మా వారితో పూజ అయితే చేయిస్తున్నాను అనమాట అండ్ ఇక్కడైతే నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను అండ్ ఇంకా ఫైనల్గా వ్రత కథ మొత్తం కంప్లీట్ చేసేస్తున్నాను అనమాట అండ్ ఒక పక్క నిద్ర కూడా వచ్చేస్తుంది నాకు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే లేచానని అండ్ ఇంక ఇల్లంతా కూడా నీట్గా బెడ్షీట్స్ అన్నీ అరేంజ్ చేసుకొని చక్కగా బాగా సర్దుకున్నాను అనమాట ఇంకా సో గైస్ నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు చాలామంది కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ వరకు చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి స్టార్టింగ్ లైక్ చేసేస్తున్నారు అలా కాకుండా వీడియో అంతటిని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసాక లైక్ చేయండి మీ వాల్యుబుల్ లైక్స్ మాకు చాలా యూస్ఫుల్ అనమాట అందుకనే ఎన్నోసార్లు నేనైతే అడుగుతున్నాను లైక్స్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి అని చెప్పేసి అండ్ మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మరింత మంచి సబ్స్క్రైబర్స్తో ముందుకు వెళ్ళాలి ఎక్కువ సబ్స్క్రైబర్స్తో అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను అండ్ నా పూజని ఇంకా కంటిన్యూ చేస్తున్నా అనమాట అండ్ నా అవుట్ఫిట్ బాగుంది కదా మంచి కాంబినేషన్తో నేను శారీని అయితే వేర్ చేసుకున్నాను అండ్ ఇక్కడ ఇంకా ధూపం సమర్పించాలి కదా సో ధూపాన్ని అయితే వేస్తున్నారు అండ్ ఇక్కడ ఈ విధంగా ధూపాన్ని అయితే ఇస్తున్నాం కదా అండ్ పైన దేవుడు మూల కూడా మనం లాస్ట్లో హారత అయితే ఇచ్చుకోవాలి కదా సో దేవుడు మూల ఇచ్చిన తర్వాత కింద అమ్మవారి దగ్గర కూడా మనం లాస్ట్ ఇంకా ఇచ్చేసుకుంటే అయిపోయినట్టే అండ్ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా అనమాట ఇదే నా ఫస్ట్ పూజ కదా అండ్ నేను కూడా ఇంత పర్ఫెక్ట్గా చేసుకున్నాను ఏది కూడా మిస్ కాకుండా కొంచెం ఎర్లీగా లేచి మొత్తం పూజ అంతటినీ కూడా బేగా కంప్లీట్ చేసుకున్నందుకు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా అనమాట అండ్ ఇంకా ఫైనల్గా మా వారైతే దీపం పెట్టేసి ఇంకా దండం అయితే పెట్టేసుకుంటున్నారన్నమాట దండం కూడా లాస్ట్లో అండ్ ఇంకా ఫైనల్గా నేనైతే మొత్తం అంతా కూడా ఇలా అరేంజ్ చేసేసుకొని నీట్గా శారీని కూడా పెట్టేసి తాంబూలం ఇవన్నీ కూడా ఇచ్చేసుకొని నైవేద్యాన్ని కూడా సమర్పించేశాము నా అవుట్ ఫిట్ ఆల్రెడీ ఈ పిక్స్ అన్ని కూడా నేను లాస్ట్ టైం అప్లోడ్ చేసేసాను ఈ శారీతో సో నేను ఫైనల్గా అయితే ఇలా రెడీ అయ్యా అనమాట ఫెస్టివల్ అండ్ ఇక్కడ మా వారితో జస్ట్ చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను అనమాట అండ్ ఇంకా నెక్స్ట్ మనం ఫస్ట్ తాంబూలం తీసుకోవడానికి అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాలి కదా వాయినం తీసుకోవడానికి సో ఫస్ట్ ఆడపిల్లకి ఇవ్వాలంట అందుకని చెప్పి పిలిచారనమాట సో వాయినం తీసుకోవడానికి అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను సో అమ్మ వాళ్ళ దేవుడు మూలైతే చాలా బాగా కనిపిస్తుంది కదా సో వాళ్ళకైతే పంతులు గారు వచ్చి చేశారనమాట ఇక్కడ అమ్మ అయితే నాకు వాయినం ఇస్తున్నారు ఫస్ట్ ముందుగా పసుపు రాసి బొట్లు అవన్నీ పెడుతున్నారనమాట గంధ మధ్య అండ్ వాళ్ళైతే డెకరేషన్ కూడా చాలా బాగా చేసుకున్నారు ఈలోపు మా బొడ్డోడైతే అలా ముందుకి వెనక్కి తిరుగుతూ ఉన్నాడన్నమాట అండ్ ఇక్కడ ఇంకా నాకైతే టైం అయిపోతుంది ఇంటి దగ్గర ఇంకా చాలామందికి వాయినం ఇవ్వాలని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా అమ్మ ఒక ముగ్గురిని ఫాస్ట్గా పిలిచేసి ఫస్ట్ మా ముగ్గురికైతే ఇచ్చేశారు ఇచ్చేసిన తర్వాత ఇంకా మా ఇంటికి అయితే వెళ్ళాలి కదా వెళ్ళి నేను కూడా వాయినం ఇవ్వాలి కదా అందరికీ ఇదే ఫస్ట్ టైం అని చెప్పేసి నేను కూడా వాయినం ఇచ్చాను కాకపోతే అంతా హరిబరిగా అయిపోయింది అనమాట మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయితే బాగా చేసుకుందామని నేనైతే అనుకుంటున్నాను అండ్ ఇంకా ఫైనల్గా అయితే అక్క వాళ్ళందరినీ పిలిచేసి కూడా మొత్తం అంతా కూడా పసుపు రాసి చక్కగా అలంకరించి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసాము సో గైజ్ ఇదే నా వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వీలైతే కామెంట్స్ కూడా ఇచ్చేయండి అండ్ నా ప్రీవియస్ వీడియోస్ కనుక ఎవరైనా మిస్ అయినట్టయితే వెంటనే వెళ్ళి చూసేయండి బాబాయ్